నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చొప్పదండి నియోజకవర్గ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే సుంఖే రవిశంకర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ యొక్క హోలీ పర్వదినం నుండి మీ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వికసించాలని కోరుకుంటున్నానని తెలిపారు. చొప్పదండి నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. నేను మీ మాజీ ఎమ్మెల్యే సుంఖే రవిశంకర్ మీ అందరికీ హోలీ పండగ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ యొక్క హోలీ పర్వదినం నుండి మీ జీవితాల్లో చాలా మంచి జరగాలని, సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు నిండాలని, మీ జీవితాల్లో వికాసాలు మరి వెల్లువల వెయ్యాలని చెప్పి రకరకాల మన రంగులతో మరి ఇంత గొప్పగా చేసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి వసంత మాసంలో జరుపుకున్న గొప్ప అద్భుతమైనటువంటి పండుగ. ఈ సందర్భంగా మీ అందరికీ మరి సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి హోలీ పర్వదిన శుభాకాంక్షలు. ఆలమూరు మండలం మడికి గ్రామం నుండి కుడెల్లి సత్తిబాబు, ఉన్రాసప్పు చిన్న మరియు మడికి గ్రామ పార్టీ ఆధ్వర్యంలో పలువురు వైసీపీని విడి తెలుగుదేశం పార్టీ తీర్థంపుచ్చుకున్నారు. వీరికి కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం జనసేన భాజపా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చూడు కూర్చోండి కూర్చోండి, అరే రండి ముందు కూర్చోమన్నా చూడాను. ఎలా చూడాను? ఎలా చూడు? హీరో హీరో రే తమ్ముడు ఓకే ఎలా చూడండి. అవును అంకుల్ గారు ఒకసారి ఒకసారి కీసర గ్రామం ఎస్సీ కాలనీలో కొన్ని వందల సంవత్సరాల నుండి వస్తున్నటువంటి వారసత్వ సాంప్రదాయాన్ని కీసర కామునికంత కాలనీ వాసులు హోలీ సందర్భాలలో భాగంగా కామదహనం నిర్వహించారు. హోలీ పండుగను పురస్కరించుకొని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లో ఈ రోజు హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. హలో, హోలీ పండుగను చిన్న పెద్ద ముసలి ముద్దగా తేడా లేకుండా అందరూ కూడా బ్రహ్మాండమైన వాతావరణంలో ప్రశాంతమైన వాతావరణంలో మన హోలీ పండుగను జరుపుకుంటా ఉన్నారు. హిందూ ధర్మంలో ప్రతి పండుగ కూడా ఒక పరమార్థం, అది హిందూ ధర్మ వల్ల రంగురంగుల కలర్ అనేక రకాల కలర్స్తోని వాళ్ళ హోలీ పండుగను జరుపుకుంటూ ఏ విధంగా ఉత్సాహంగా ఉల్లాసంగా
ఒక ప్రశాంతమైన వాతావరణం, ఒక సంతోషకరమైన వాతావరణంలో హోలీ పండుగ జరుపుకున్నాము. అదేవిధంగా అందరి జీవితాలు సుఖ సంతోషాలతో ముందుకు సాగాలని చెప్పి, వాళ్ళ కష్టాలను తొలగిపోవాలని చెప్పి, హోలీ పండుగను ఏ విధంగా సంతోషకరమైన వాతావరణంలో రంగులన్నీ జరుపుకొని రంగులతో జరుపుకుంటున్నామో, వాళ్ళ నిత్య జీవితం కూడా మంచి వాతావరణంలో నిత్య జీవితం గడపాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా పవిత్రమైన హోలీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు, మంచి ఆలోచనతోని హోలీ పండుగ జరుపుకోవాలని చెప్పి, జాగ్రత్తగా హోలీ పండుగ జరుపుకోవాలని చెప్పి. ఇదే చాలా చిన్న చిన్న పిల్లలు ఉంటారు, హోలీ పండుగ జరపాల్సిందే. కానీ ఎవరికి ఏ ఇబ్బంది కాకుండా, ఎవరిని ఇబ్బంది పడకుండా ఈ హోలీ పండుగను జరపాల్సిందే అందరికి విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి ప్రతి ఒక్కరు కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. రంజాన్ మాసం పర్వదినాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలో మైనారిటీ సోదరులకు వైఎంఐ యూత్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. స్థానిక జమా మసీద్ లో మైనారిటీ సోదరులు కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చిన్న చింతకుంట మండల కేంద్రంలోని టీఎఫ్టీయూ అనుబంధం తెలంగాణ బీడి కార్మిక సంఘము యాజమానులకు డిమాండ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. అంతకుముందు ప్రైమరీ పాఠశాల ఆవరణలో భారీ సభ నిర్వహించి భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి అమరత్వాన్ని స్మరించడం జరిగింది. టీఎఫ్టీ అనుబంధం యజమానులకు డిమాండ్ నోటీస్ ఇవ్వడం కొరకు ఇక్కడికి వచ్చిన మేము గత ఫిబ్రవరి 24 నుండి అనేక కార్ఖానాలు తిరిగి కార్మికుల అభిప్రాయాలను సేకరించి మేము డిమాండ్ నోటీస్ని రూపొందించినాము. మేము చేస్తున్న డిమాండ్ ఒక్కటే, కార్మిక చట్టాలు ఏది చెప్తున్నదో యజమానులు వాటిని మాత్రమే అమలు చేయమంటున్నాము. చట్ట ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వమంటున్నాము. యజమానులు ఒక్క రూపాయి కూడా కార్మికులకు అక్కర్లేదని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా చట్ట ప్రకారం వేతనము కూలి కట్టి ఏమంటున్నాము, ఒక్క రూపాయి కూడా వాడు ఎక్కువ కట్టించకుండా మాకేమి అభ్యంతరం లేదని చెప్తున్నాము. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాల్యం మండలం తంబుగానిపల్లి కొత్త వెంకటాపురం యూత్ ఆధ్వర్యంలో మారుతి హాస్పిటల్ వారి ఉచిత ఆర్థోపెటిక్ వైద్య శిబిరం నిర్వహించారు. ఉచితంగా మందుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఈ నరసింహలు నాయుడు, ఈ లోకనాథ్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. స్టాఫ్ అంతా వెళ్ళండి, వెళ్ళండి, మీరు వెళ్ళండి. ఇక్కడ మా ఇన్ఛార్జ్ చాలా బట్ సార్ ఇన్వాల్వ్ సార్, ఎక్కువ ప్రైజ్ లేదు మాట, టూ మచ్ ప్రెజర్ పెట్టేస్తాను. ఒక విషయాలు నేనే ఉండు, ఫోటో కన్నా ఉండాలా, ఫోటో కన్నా ఉండాలా, ఇన్షియేషన్ తీసుకొని మమ్మల్ని అయితే పట్టుకొచ్చావు కదా ఇక్కడికి, దొరకడం ఎదురుస్తుంది సార్, కష్టం సార్. ఈరోజు ఇక్కడ
ఆర్థోపెడిక్ సంబంధించి మారుతి హాస్పిటల్ తరపున క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి ఈ పరిసర ప్రాంతాల నుంచి మొత్తం ఏరియాను ఏమంటారు ఏం మండలం బంగారుపాలెం మండలం నుంచి 260 పైచీలకు పేషెంట్స్ రావటం జరిగింది. ముఖ్యంగా ఆర్థోపెడిక్ విభాగంలో కీళ్ళ వ్యాధితో కానివ్వండి, వెన్నెముక సమస్యలతో కానివ్వండి, అలాగే ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడేవారు, అంతేకాకుండా చిన్నపిల్లలు సెరిబ్రల్ పాలసీ అనే వ్యాధితో బాధపడే పిల్లలు కూడా రావటం జరిగింది. వీరందరినీ పరీక్షించి వారికి అవసరమైన మెడిసిన్స్ కూడా ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా ఈ మెడిసిన్స్ అన్నీ ఫ్రీగా సుమారు 1,10,000 రూపాయలు చేసే విలువ చేసే మెడిసిన్స్ కూడా ఈ 260 మందికి కూడా ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేయటం జరిగింది. ఇది ఒక ఎత్తు అయితే ఇంకొకటి, రెండోది ఏంటంటే ముఖ్యమైనది, వీరిలో 44 మందికి శస్త్రచికిత్సలు కోసం సెలెక్ట్ చేసుకున్నాం. ఈ 44 మందిలో ఆరోగ్యశ్రీ ఉండే వాళ్లకు తిరుపతిలో మారుతి హాస్పిటల్లో ఫ్రీగా చేయటం జరుగుతుంది. అంతేకాకుండా కీళ్ళ మార్పిడి, మోకీలు మరియు తుంటికీలు పాడైన వారు కూడా రావటం జరిగింది. వారికి మారుతి హాస్పిటల్లోనే అతి తక్కువ ఖర్చుతో, ఎందుకంటే ఈ కీళ్ళ మార్పిడి శస్త్రచికిత్స ఆరోగ్యశ్రీలో లేదు కాబట్టి అతి తక్కువ ఖర్చుతో వారికి మారుతి హాస్పిటల్లో శస్త్రచికిత్సలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ల్యాండ్ లైటరింగ్ యాక్ట్ చట్టం మూకుమ్మడి హత్యలే అని కొత్తపేట నియోజకవర్గం టీడీపీ, జనసేన, భాజపా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు అన్నారు. ల్యాండ్ లైటరింగ్ యాక్ట్ పేరుతో ప్రజలను, స్థిరాస్తులను లాక్కునేందుకు జగన్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం సెట్టూరు మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన రామచంద్ర అల్లుడు తిమ్మ రోహిత్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, విషయం తెలుసుకున్న కళ్యాణదుర్గం తదేప నాయకుడు మాదినేని ఉమామహేశ్వర నాయుడు గ్రామానికి చేరుకొని ఆయన భౌతిక దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మన తదేప కుటుంబం నుంచి ఒక మంచి యువ నాయకుడిని కోల్పోయామని బాధపడి కుటుంబ సభ్యుల్ని ఓదార్చి ఆర్థిక సాయం అందజేసి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. స్థానిక కరీంనగర్ పట్టణంలోని తెలంగాణ చౌక్లో ఫోటో, వీడియో, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా జర్నలిస్టుల ఆధ్వర్యంలో హోలీ సంబురాలు ఘనంగా జరుపుకున్నారు. నిత్యం వార్త సేకరణలో క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్న మీడియా మిత్రులు విధి నిర్వహణలో ఉంటూనే హోలీ పండుగను ఎంతో ఘనంగా కులమత వయస్సు భేదాలు లేకుండా హోలీ సంబురాలు జరుపుకున్నారు. నా తోటి మిత్రులకు, పాత్రికేయులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. విధి నిర్వహణలో ఉంటూనే ప్రజాప్రతినిధులు, సామాన్య ప్రజలై హోలీ వేడుక సంబరాలు కవరేజ్ చేస్తూ చివరగా తెలంగాణ చౌక్లో మేము హోలీ సంబరాలు జరుపుకొని సంతోషంగా ఆనందంగా అందరం సెలబ్రేట్ చేసుకున్నాం. హ్యాపీ హోలీ. ఈ సందర్భంగా నగర ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు. ఓకే.
అరే ఏందన్నా. అందరికి ఇష్టమైనటువంటి పండుగ, దీనిలో కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా వయసులకు సంబంధం లేకుండా అందరూ జరుపుకునేటువంటి పండుగ. రంగురంగుల కలర్స్ తోటి వారి జీవితం అంతా కూడా రంగులమయంగా ఉండాలని ఆలోచనతోటి ప్రతి ఒక్కరు ఆనందంగా జరుపుకున్న పండుగ. ఈరోజు కరీంనగర్లో మరి మా క్యాంప్ ఆఫీస్ దగ్గర మహిళలు కావచ్చు, పిల్లలు కావచ్చు, అందరం కూడా ఎంతో సంతోషంగా సంవత్సరానికి ఒకసారి జరుపుకునేటువంటి పండుగ ఈ రోజు హోలీ. మరి ఈరోజు ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కూడా కొన్ని పరిమితులకు లోబడి మరి పండుగ జరుపుకుంటా ఉన్నాం. మరి ఈ రంగుల వల్లనే అందరి జీవితాలు కూడా రంగులమయంగా ఆనందకరంగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటాము. ఈరోజు హోలీ ఎప్పుడెప్పుడు వస్తా అని చెప్పి చూసుకుంటూ మరి వచ్చిన హోలీని ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటూ పిల్లలు కావచ్చు, మహిళలు కావచ్చు, అందరం కూడా చాలా గొప్పగా జరుపుకుంటా ఉన్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి హోలీ పండుగ సందర్భంగా మరి ఇక్కడ కూడా ఎలాంటి ఆంక్షలు విధించలేదు. అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కూడా ఇక్కడ ఎలాంటి ఆంక్షలు విధించలేదు. కాబట్టి నగరంలో కూడా అందరూ శాంతియుత వాతావరణంలో బ్రహ్మాండంగా హోలీ పండుగ జరుపుకుంటున్నారు. కాబట్టి అందరూ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితాలు కూడా మరి ఆనందమయంగా ఉండాలి, రంగులమయంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎక్కువగా ఈ హోలీ సంబరాల్లో పార్టిసిపేట్ చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. హోలీ